పార్కింగ్ స్థలం ఉంటేనే రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని ప్రభుత్వం కొత్త రూల్స్ పెట్టిందట. అలా చేస్తే సిటీలో ఉండే వాళ్ళందరికీ చుక్కలు కనిపిస్తాయి కదండి, కానీ ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్ చేయటం వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయట. అవేమిటో మన శాస్త్ర నిపుణులు చెప్తున్నారు, చూసేద్దామా. నేడు పార్కింగ్ ఇంటి వ్యవస్థని చాలా దారుణంగా ప్రమాదంలోకి నెట్టేస్తోంది. రోజురోజుకి పెరిగిపోతున్న ఆధునిక నాగరికతకు అనుగుణంగా వాహనాల కొనుగోలు అధికం కావడంతో పాటు ప్రతి ఒక్కరూ ద్విచక్ర వాహనాలు, కారు వంటి వాహనాల్ని ఉపయోగిస్తున్నారు. వెహికల్స్ మనవే కదా అని ఇంటిలో ఎక్కడ పడితే అక్కడ కారు, బైకు, సైకిలు వంటి వాహనాలను పార్కింగ్ చేయలేం. దానికంటూ కొంత స్థలం కేటాయించి అక్కడ పార్కింగ్ చేస్తాం. అయితే ఈ వాహనాల్లో అప్పుడప్పుడు ఏవో లోపాలు ఏర్పడటం గమనిస్తూ ఉంటాం. ఇలాంటి సమస్యలు పార్కింగ్ స్థలాన్ని ఎన్నుకోవడం ద్వారా కూడా ఉద్భవిస్తాయని వాస్తు నిపుణులు అంటున్నారు. దీని ప్రకారం పార్కింగ్ విధానంలో చేపట్టాల్సిన అంశాలను, పార్కింగ్కు స్థలం ఎక్కడ కేటాయించాలనే విషయమై వాస్తుశాస్త్రం కొన్ని సూచనలిస్తోంది. వాస్తు నిపుణులు చెప్పేదేమిటంటే, ఇంటికి ఉత్తరం, తూర్పు ప్రాంతాల్లో పార్కింగ్ దిక్కులుగా వాస్తు సూచిస్తోంది. దీని ప్రకారం వాహనాలను తూర్పు, ఉత్తరం ప్రాంతాల్లో పార్కింగ్ చేయడం అనేది ఉత్తమం. ఇలా చేస్తే వాహనాల్లో ఏర్పడే సమస్యలను అరికట్టవచ్చునని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఇదే విధంగా ఉత్తరం, తూర్పు దిశల్లో ఎక్కువ కాలం పాటు వాహనాల్ని ఆపి ఉంచకూడదు. ఈ దిక్కులో వాహనాలను ఎక్కువ కాలం పాటు ఆపి ఉంచితే అప్పుడప్పుడు వాహనాల్లో లోపం ఏర్పడి లేనిపోని సమస్యలకు దారితీస్తాయి. అంతేకాకుండా ఆ వాహనాలను అమ్మే స్థితికి చేరుకుంటారు. పాడైన వాహనాలను తూర్పు, దక్షిణం, పశ్చిమం, దక్షిణ దిశలుగా ఆపవచ్చు. తూర్పు, ఉత్తరం ప్రాంతాల్లో పార్కింగ్ షెడ్లను ఏర్పాటు చేయకూడదు. ఇంటికి ఉత్తర, పశ్చిమ దిక్కుల్లో వాహనాలను నిలిపేందుకు షెడ్లను ఏర్పాటు చేయవచ్చు. పైన పేర్కొన్న విధంగా వాస్తు ప్రకారం పార్కింగ్ ప్రాంతాలను ఎంచుకుంటే వాహన ప్రమాదాలను, వాహన లోపాలను ఎదుర్కోవచ్చునని వాస్తు శాస్త్రజ్ఞులు అంటున్నారు. ఇంటికి బయట నైరుతి దిశలో కూడా వాహన పార్కింగ్కు స్థలాన్ని కేటాయించవచ్చు. తద్వారా వాహన ప్రమాదాలను నివారించవచ్చు అని వాస్తు శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. ఇహ కొంతమంది విల్లాస్లో ఏ ముఖ సింహద్వారమైనా ఒక మూల త్రెంపు చేసి కార్ పార్కింగ్ ప్లేస్ వదిలి మిగతా స్థలం ఇంటికిస్తున్నారు. ఇల్లు నాలుగు గదుల ప్రణాళికతో నిర్మించుంటే, అనగా ఒక సమచతురస్రంగా ఉన్నప్పుడు ఏ మూలైనా పార్కింగ్ పనికిరాదు, చాలా దోషం. రోడ్డు ఫేస్తో ఒక దీర్ఘ చతురస్రపు గృహం నిర్మించినప్పుడు అది పడమర ముఖ గృహం అయినప్పుడు ఆ ఇంటి పడమర వాయవ్యం త్రెంపుతో కారు పార్కింగ్ ఒప్పుకోవచ్చు. అలాగే దక్షిణం రోడ్డు ఫేస్ ఎక్కువగా ఉండే దీర్ఘ చతురస్రం ఇంటికి దక్షిణ ఆగ్నేయం పార్కింగ్ వేసుకోవచ్చు. ప్లేస్ చాలా ఉంది కదా, ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్ చేసేద్దాం అనుకుంటున్నారేమో. చూసారు కదండి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయో. మరి ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్ చేయకుండా హ్యాపీగా లైఫ్ ని లీడ్ చేయండి.